నా చేప, లేదు నా చేప. ఉదయం కిచ్చు ఆవలిస్తూ లేచి, ఇది కొన్ని చేపలు పట్టుకునే సమయం అన్నాడు. చెరువు దారిలో చూరని కలిశాడు. వారు రోజంతా ఆడుకునే మంచి స్నేహితులు. కిచ్చు చోరు ఫిషింగ్ రాడ్తో కవాతు చేయడం మునియ చూసింది. మేము చేప పట్టుకోవడానికి చెరువుకి వెళ్తున్నాము, కావాలంటే వెంటరా అని మునియాతో అడిగారు. చిన్న మునియ కొంతసేపు ఆలోచించి, దయచేసి అది చేయవద్దు, నీళ్లు లేకుండా చేప చచ్చిపోతుంది అని చెప్పింది. వారు మునియా చెప్పింది వినకుండా చోరుకి నేరుగా వెళ్ళారు. కిచ్చు చోరు చెరువు దగ్గర కూసున్నారు. రెండు చేపలు ఈజుకుంటూ వచ్చాయి. ఒక్క సన్నని మరియు మరొక్క గుండ్రంగా ఉంది. ఆ తర్వాత వారు చూడని అతి పెద్ద మూడో చేప వచ్చింది. మునియా నవ్వుతూ చెప్పింది, అది అప్ప పాదాల కంటే పెద్దదిగా ఉంది. కిచ్చు మరియు చోరు వారి రాడ్ను గట్టిగా పట్టుకున్నారు. కిచ్చు, నా చేప అని అరిచాడు. చోరు కూడా అరిచాడు, లేదు అది నా చేప. కిచ్చు గట్టిగా లాగాడు, చోరు కూడా గట్టిగా లాగాడు. ఫట్! రెండు రాడ్లు విరిగిపోయాయి. టప్! కిచ్చు నేలపై పడిపోయాడు. చప్! చోరు నీటిలో పడిపోయాడు. ఏమి జరిగింది? మీరేమనుకుంటున్నారు? చేప తీగ రేటిని కట్టేసింది.